వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సంప్రదాయ ఎరువుల వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా గ్రామభారతి పనిచేస్తుందని గ్రామభారతి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. గ్రామభారతిని స్థాపించి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ నెల 21 22న హైదరాబాద్లో రజతోత్సవ వేడుకలు నిర్వహించతలపెట్టామన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ 2వ నంబర్ హాల్లో నిర్వహించతలపెట్టిన ఈ వేడుకల్లో గ్రామభారతి కిసాన్ ఎక్స్పో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఎక్స్పోలో వ్యవసాయంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు రైతులకు అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తారని తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అయితే గ్రామభారతి స్థాపించి 20 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 20 సంవత్సరాల రజతోత్సవాలు జరుపుకోవాలని అనుకొని ఈ 21st or 22nd May 2 డేస్ హైటెక్స్ హాల్ నెంబర్ 2లో మేము జరుపుతున్నాము. సో దీన్ని బేసికలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ఒక మంచి అవగాహన ప్రోగ్రాం ఇక్కడ ఇస్తున్నాము. చాలామంది పెద్ద వక్తలు వస్తున్నారు, చాలా విషయాల మీద మాట్లాడబోతున్నారు. ఇది మన ఫార్మర్స్కి చాలా ఉపయోగపడుతుంది. బేసికలీ ఫార్మరు ఆర్థికంగా తర్వాత శారీరకంగా మానసికంగా బలపడినప్పుడే మన దేశం బాగుపడుతుంది. కాబట్టి గ్రామభారతి ఈ ఫార్మర్ను బేసికలీ ముందు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో అందరు కూడా కెమికల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ని సేంద్రియంకు మళ్ళియాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ ప్రయత్నంలో మేము ఈ ఉత్సవాలు జరుపుతున్నాం. సో ఈ ఉత్సవాలకు అందరూ రైతులు రావాలని మా విన్నపం.